యాక్టర్ జగద్బాబు గురించి మనందరికీ తెలుసు పాత రెండు తరాలకు ఆయన స్టార్ హీరో మరీ ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఆయనకు విపరీతంగా ఉండేవారు కొత్త జనరేషన్కి ఇప్పుడు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనిపిస్తున్నారు కానీ పుట్టుకతోనే సిల్వర్ స్పూన్తో పుట్టిన జగద్బాబు జీవితం ఒక లైఫ్ లెసన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇంకా చెప్పాలంటే ఒకే పుట్టుకలో రెండు రకాల జీవితాలు బాబులో ఉంటాయి ఒకటి డబ్బు విలువ తెలియకపోవటం అది తెలిసొచ్చేసరికి అతని దగ్గర డబ్బు లేకపోవటం అలాగే రెండోది మనిషన్నాక కాస్త సంతోషంగా జీవితాన్ని బ్రతకాలి ఒకే జీవితంలో డబ్బుండి సంతోషంగా గడపని వాడు మనిషే కాదంటారు ఆయన జీవితంలోని కొన్ని కోరికలు తీర్చుకోవాలంటారు ఎవరికి ఇష్టమైన పని వారి చేయాలి లేదంటే పొట్టామా సంపాదించామా చచ్చామా అన్నట్లుగా ఉంటుందంటారు జగవత బాబు ఫిబ్రవరి పన్నెండు పంతొమ్మిది వందల అరవై రెండులో మచిలీపట్నంలో పుట్టారు బాబు అసలు పేరు వీరమాచినేని బాబు చౌదరి ఆయనకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు చదువుతో పాటు పెరిగిందంతా కూడా చెన్నైలోనే బాబు తండ్రి ప్రఖ్యాత నిర్మాత జగవతి పిక్చర్స్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ దసరా బుల్లోడు లాంటి సూపర్ హిట్స్ తీశారు ఆయన అయితే బాబు తన ఇద్దరు సోదరులతో కలిసి ఫర్నిచర్ వ్యాపారం చేసేవారు టీనేజ్ దాటిన తర్వాత చదువు కూడా సరిగ్గా రాకపోవడంతో సోదరుల వ్యాపారం నేర్పించాలనుకున్నారు కానీ అది కూడా జగద్బాబు సరిగ్గా చేయలేకపోయాడు అయితే వెంకటేష్ నాగార్జునలు స్నేహితులు కావడంతో అప్పుడప్పుడు సినిమా షూటింగ్కి వెళ్లేవారాయన అప్పుడే చాలామంది నిర్మాతలు దర్శకులు జగవత్బాబుని హీరో అవ్వమని కోరారు తాము సినిమా తీస్తామని చెప్పారు కానీ మొదట బాబుకు నటుడు అంటే బోరింగ్ అనిపించేది నటించిన సిన్నే మళ్ళీ మళ్ళీ నటించాలా అనుకునేవారు జీవితాన్ని ఆయన చాలా లైట్ తీసుకున్నారు జీవితంలో గోల్ లేకుండానే ముందుకు సాగేవారు ఫ్లోలో ఏది వస్తే అది చేయాలనేది అతని తత్వం కానీ ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉండాలనేది జగత్బాబు ఫిలాసఫీ ఏమీ చేయకు కానీ ఏదైనా చేయాలనిపిస్తే మాత్రం వంద శాతం ఎఫర్ట్తో చేయాలంటారు అలానే ఓ రోజు నాగార్జున సినిమా షూటింగ్కి వెళ్ళాడు అయితే అక్కడ సడన్ గా ఓవర్ నైట్ లో హీరో అవ్వాలనుకున్నారు ఆయన వెంటనే ఆ విషయాన్ని తండ్రికి చెప్పాడు విబి రాజేంద్ర ప్రసాద్ కు కూడా జగద్బాబు హీరో చేయాలని ఉండేది కానీ జగవత్ బాబు తల్లి మాత్రం వద్దనేవారు సినిమా జీవితం నీ కొద్దు హాయిగా జీవితాన్ని సాగేలా చూసుకోమనేవారు కానీ విబి రాజేంద్ర ప్రసాద్ ఒత్తిడితో కుటుంబం అంతా ఒప్పుకున్నారు ఆ వెంటనే సింహ స్వప్నం అనే సినిమా కోసం సంపాదించిన డబ్బు మొత్తం కొడుకు మొదటి మూవీకి ఖర్చు పెట్టారు ఈ సినిమాకు దర్శకుడు వి మధుసూదనరావు మెగాస్టార్ చిరంజీవి సహా నాటి హీరోలంతా ఈ సినిమా ఓపెనింగ్కి వచ్చారు ఈ మూవీని ఎంతో ఖర్చు చేసి నిర్మించారు కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది పెట్టిన ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు దీంతో కుటుంబం మొత్తం రోడ్డున పడింది మనీ ప్లానింగ్ లేకపోవడం వల్ల విబి రాజన్ ప్రసాద్ తన చిన్న కొడుకు మీద బెట్టింగ్ కాసి ఏకంగా తన ఇద్దరు కొడుకులను కూడా ఇబ్బంది పాలు చేశారు అనే మాటలు కూడా విన్నారు నిజంగానే వారి దగ్గర డబ్బు మొత్తం పోయింది కారు నుంచి వాచ్ వరకు మొత్తం అమ్ముకుని హైదరాబాద్ కు వచ్చేసింది జగత్ బాబు కుటుంబం ఆ తర్వాత తనకు వచ్చిన సినిమాలు చేస్తూ వచ్చారాయన ఒక్కో సినిమాతో నటనను మెరుగుపరుచుకుంటూ ఉన్నారు చిన్నారి ముద్దల పాప జగన్నాటకం సాహసం అసాధ్యుడు లాంటి సినిమాల్లో హీరోగా లేదంటే సహాయ నటుడిగా కూడా ఒప్పుకుంటూ కెరీర్ చేసుకుంటూ వచ్చారు తన కారణంగా కుటుంబం మొత్తం ఆర్థికంగా చితికిపోయిందని జగద్బాబు చాలా బాధపడ్డారు కానీ సోదరులు అతనికి ధైర్యం చెప్పి ఇతర వ్యాపారాల్లో సెటిల్ అయ్యారు ఒక సోదరుడు పుస్తకాల వ్యాపారం చేస్తూ ఉన్నారు అయితే మలయాళం సూపర్ హిట్ గాడ్ ఫాదర్ సినిమాను ఏఎం రత్నం తానే డైరెక్టర్ గా మారి పెద్ద రకం సినిమాగా తెలుగులో తీశారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది మొదటి హిట్ను ఈ సినిమాతో అందుకున్నాడు బాబు దీంతో నటుడిగా ప్రేక్షకులకు కొత్త తర దర్శకులకు బాబు సరికొత్తగా కనిపించాడు ఆ మూవీతో జగత్బాబు కెరీర్ ఏ మారిపోయింది ఆశయం బలరాం కృష్ణు లాంటి మూవీస్తో సినిమా కెరీర్లో బిజీ అయ్యారాయన అయితే దర్శకుడు రాంగోపాల వర్మ శివ తర్వాత టాప్ డైరెక్టర్ అయిపోయారు అతను ఛాన్స్ ఇస్తే నటించాలని అంతా తహతహలాడుతున్న సమయంలో హాలీవుడ్ గాడ్ ఫాదర్ లోని కొంత భాగంతో గాయం సినిమా తీశారు అందులో బాబు యాంగ్రీ హీరోగా ఆకట్టుకున్నారు ఈ మూవీ కూడా హిట్ కావడంతో ఫుల్ జోష్లో ఆయన కెరీర్ సాగిపోయింది ఈ సినిమా తర్వాత ఆయన నాలుగు సినిమాలకు సంతకాలు చేశారు అయితే శుభలగ్నం కథను డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి వినిపించారు కథ బాగుంది కానీ డేట్స్ లేవని ఆయన మొదట చెప్పారట ఆ తర్వాత తనకు సమయం కావాలని కోరారు అప్పుడే హిట్ డైరెక్టర్తో సినిమా మిస్ చేసుకోవద్దు డేట్స్ని అడ్జస్ట్ చేయమని నటి రమీకృష్ణ సూచించడంతో శుభలగ్నం సినిమా చేశారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ ఈ మూవీ చేసినప్పుడు తాను ఒకప్పటి ఏఎన్ఆర్ శోభన్ బాబు లేడీ ఫ్యాన్స్ కోసం ఇలాంటి సినిమాలు ఎందుకు తీయొద్దనుకున్నారట అలా మావి చిగురు అల్లరి ప్రేమికుడు జాబిలమ్మ పెళ్లి శుభాకాంక్షలు పెళ్లి పందిరి ఇలా ఏ సినిమా చేసినా సూపర్ హిట్టే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ జగవ్ బాబుకు విపరీతంగా పెరిగిపోయింది దొంగాట మావిడాకులు ఆహా సముద్రం మనోహరం హనుమాన్ జంక్షన్ లాంటి హిట్స్ చేశారు అక్కడ నుంచి కెరీర్ పీక్స్ ఉన్నప్పుడు ఆయన తన కథల ఎంపికలో తప్పులు చేసుకుంటూ వచ్చారు మరోవైపు వచ్చిన డబ్బును కూడా విపరీతంగా ఖర్చు పెట్టారు జగత్ బాబు ఆ రోజుల్లో జగత్ బాబు మీద ఓ రోమర్ ఉండేది హీరోయిన్లతో గడిపేందుకు ఎన్ని లక్షలైనా సరే అలా విసిరేసేవారట గోవాలో గ్యామ్లింగ్ నుంచి బ్యూటీస్ తో ఎంజాయ్మెంట్ వరకు మొత్తం ఊట్ చేశారట జగత్ బాబు ఒకవైపు సినిమాలతో సంపాదించటం మరోవైపు గ్యాప్ దొరికితే విచ్చలవిడిగా ఇలా డబ్బు ఖర్చు చేయటం అలాగే మరోవైపు సౌందర్యతో పెళ్లి జరిగిందని ప్రేమిణితో ఎఫైర్స్ ఉందనే రోమర్స్ కూడా పుట్టుకొచ్చాయి ఇంకొంతమందితో ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయని నాటి టాప్ హీరోయిన్స్ అందరి పేర్లు బాబుతో కలిసి వినిపించేవి ఈ టైంలోనే ఆయన ఎంతో ఇష్టపడి ఫిలిం నగర్లో మంచి ఇల్లు కట్టుకున్నారు కానీ వడ్డీ లెక్కలు కూడా సరిగ్గా తెలియకుండా అతిగా వడ్డీలకు డబ్బును అప్పుగా తెచ్చారు మరోవైపు సంపాదించిన డబ్బును స్నేహితులకు ఇతరులకు ఇచ్చేశారు సరిగ్గా అదే సమయంలో మళ్ళీ అమెరికా వెళ్లి లాస్ వేగాస్ లో చేశారు కోట్లాది రూపాయలను జోదంలో పోగొట్టుకున్నారు బాబు మరోవైపు ఇంటి నిర్మాణం మధ్యలో ఉంది తన దగ్గర రూపాయి లేదు సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి దీంతో నిర్మాణం మొత్తం జరిగిన తర్వాత ఆ ఇంటిని అమ్మేసుకున్నారు జగత్బాబు బాబుకు హీరోగా సినిమాలు తగ్గిపోయాయి కొత్త తరం దర్శకులు హీరోలు తెరపైకి వచ్చారు తన సాయం పొందిన వారు కూడా ఎవరు ఆదుకోలేదు అంతా దూరమయ్యారు వరుస ఫ్లాప్లు మార్కెట్ లేదని తక్కువ రెమ్యునేషన్ ఇస్తామనేవారు ఇంకొంతమంది అయితే జగత్బాబు ఖాళీగా ఉన్నారని ఆటోల్లో వచ్చి మరీ సినిమాలు తీస్తామని చెప్పేవారట దీంతో డిప్రెషన్లోకి వెళ్ళారు జగవత్ బాబు డబ్బు విలువ తెలుసుకున్నారు ఎన్ని కోట్లు సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు ఇలాంటి పరిస్థితి తన వల్లే వచ్చిందని మళ్ళీ రియలైజ్ అయ్యారు భార్య లక్ష్మి ఆయనకు మద్దతుగా నిలిచారు ఆ టైంకి ఇద్దరు కూతుళ్ళు పెద్దవారు కూడా అయ్యారు పెద్ద కూతురు పదవ తరగతి చిన్న కూతురు ఎయిత్ క్లాస్ చదువుతోంది కెరీర్ దాదాపుగా ముగిసిపోయింది కానీ డబ్బు మాత్రం బాబు చేతిలో లేదు అప్పుడే ఆర్థికంగా ఉన్నారని తెలుసుకున్న తన ఫ్రెండ్ ముందుకొచ్చారు తన పొలం అమ్మేసి మరి ఎంత డబ్బు కావాలో తీసుకోమన్నారు అతనే అర్జున్ బాబుని ఆదుకోవడానికి అతను కానీ అప్పుడే డైరెక్టర్ బోయపాటి శ్రీను లెజెండ్లో సినిమా కోసం విలన్ పాత్ర కోసం ప్రయత్నిస్తుండగా బాబు ఫోటో ఒకటి బయట చూశారట ఆ లుక్లో తెగ నచ్చడంతో డైరెక్ట్గా వెళ్ళి విలన్ పాత్ర చేయాలని కోరారు కానీ మొదట బాబు ఒప్పుకోలేదు అయితే కోటి రూపాయల రెమ్యురేషన్ అది కూడా కేవలం ముప్పై రోజుల డేట్స్ ఇస్తే చాలు కానీ మీరే కావాలని బోయపాటి ఆఫర్ ముందు పెట్టేశారు ఆ తర్వాత ఆలోచించారు జగవతి బాబు దీంతో లెజెండ్ లో బాలయ్యకు దీటుగా విలనగా మెరిశారు ఆ తర్వాత భారీ రెమ్యునరేషన్తో తో తమిళ్లో రజనీకాంత్ సినిమా లింగాల ఆఫర్ వచ్చింది అక్కడి నుంచి రెమ్యనరేషన్ కూడా పెరిగింది శ్రీమంతుడు నానక ప్రేమతో వేడుక చూద్దాం ఇలా వరుస సినిమాలతో తనలోని సరికొత్త నటుడిని ఆవిష్కరించుకున్నారు అంతేకాదు జీవితంలో సరికొత్త ఫిలాసఫీని కూడా అనుసరించడం మొదలు పెట్టారు తన కూతురు అమెరికన్ ప్రేమిస్తే పెళ్లి చేసి పంపించారు మరో కూతురికి ప్రేమ వివాహం చేశారు తనకు బోరు కొడితే పుస్తకాలు బ్యాగ్లో వేసుకొని వేసుకుని విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేస్తూ లైఫ్ ని బ్లిస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు జగత్ బాబు అయితే కొన్ని అనుభవాలను కూడా పంచుకున్నారు గతంలో ఓ హీరోయిన్ వివేక్ ఓబరాయ్ పక్కన హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది వెంటనే ముంబై వెళ్ళాలి అని వెళ్తున్నానని చెప్పారట సినిమా అవకాశం పేరు చెప్పి వెంటనే రావాలని చెప్పడంపై అనుమానం వచ్చిన జగత్ బాబు వివేక్ ఓబెరాయ్కి రాంగోపాల్ వర్మకి ఫోన్ చేశారట ఆ తర్వాత ఆ అమ్మాయికి వెళ్ళొద్దని చెబితే మీరు నా కెరీర్ను నాశనం చేస్తున్నారని చెప్పి రివర్స్ అయిందట తీరా చూస్తే రెండు రోజుల తర్వాత ముంబైలో ఓ కేసు బయటకు వచ్చింది అమ్మాయిలను కిడ్నాప్ చేసి పాకిస్తాన్కు అమ్మేసే బ్యాచ్ బయటకు వచ్చిందట ఈ విషయంలో పాకిస్తాన్ నుండి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని చెప్పారు జగత్ బాబు ఇక రెండు వేల పదిలో జగత్ బాబు ఇంట్లో దొంగల పడ్డారు విచిత్రం ఏంటంటే ఆ దొంగలను పోలీసులు పట్టుకున్నారు అయితే ఆ దొంగల కుటుంబాలకి నెల నెలా డబ్బులు పంపించి కుటుంబాలను ఆదుకున్నారట జగత్ బాబు ఇప్పటికీ ఆ కుటుంబాలు తనను గుర్తు చేసుకుంటాయని చెప్పారు తాను సంపాదించేది ఇప్పుడు దానం కూడా చేస్తున్నారు బాబు మొత్తం మీద పోగొట్టుకున్న చోటే రెండే ఇన్నింగ్స్లో రాణిస్తున్నారు అదే సమయంలో వ్యక్తిత్వం కూడా కోల్పోకుండా తాను నమ్మిన అంశాలకు కట్టుబడి ఉన్నారు డబ్బు సంపాదించండి కానీ దానిని సద్వినియోగం చేస్తూనే ఎంజాయ్ చేయండి ఎవరిని డబ్బు విషయంలో నమ్మద్దు కొంతమంది అది కూడా తక్కువగా ఫ్రెండ్స్ ఉండాలంటారు డబ్బును గౌరవించాలి అలానే డబ్బే పిచ్చిగా బ్రతకొద్దు కావలసినంత సంపాదించుకొని ఎంజాయ్ చేయాలి కొత్త ప్రదేశాలు చూడాలి పుస్తకాలు చదవాలి దూరంగా ఉన్న స్నేహితుల దగ్గరకు వెళ్ళి రావాలి అలవాటు ఉంటే లైట్గా ఓ పెగ్గు తీసుకుని తృప్తి పడాలి రుచికి మాత్రమే కానీ మద్యానికి బానిస కావద్దు ఒక మద్యానికే కాదు దేనికి కావద్దు డబ్బుకు కూడా బానిసగా మారద్దు పని నిజాయితీగా చేయాలి జీవితాన్ని తృప్తిగా గడపాలి ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం ఎవరిని మోసం చేయొద్దు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మన లైఫ్ ని మనమే లీడ్ చేయాలంటారు జగవత్ బాబు డబ్బు విషయంలో మొహమాటం కూడా పనికిరాదని తన గతాన్ని గుర్తు చేస్తూ ఉంటారు తాను ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు నటుడిగా జగత్ బాబు చాలా బిజీ కానీ స్టార్ట్ ఎంజాయ్ చేసినప్పుడు తీసుకోవాల్సినంత రెమ్యునరేషన్ తీసుకోలేదు ఇంకొంతమంది ఎగ్గొట్టారు కానీ మన టైం వచ్చినప్పుడు మాత్రం మన విలువ లెక్క కట్టి ఎంతైనా సరే ఖచ్చితంగా తీసుకోవాలంటారు మన కోసం ఎవ్వరూ నిలబడరు మనం మాత్రమే మన కోసం కష్టపడతాం కాబట్టి జీవితంలో డబ్బును ఖర్చు చేయొద్దు అవసరాలకు మాత్రమే ఖర్చు చేసుకోవాలి భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టాలి అతి జీవితాన్ని శరీరాన్ని మనసును కష్టపెట్టి డబ్బు వెంట పరిగెత్తదు హాయిగా బ్రతికెంత సంపాదిస్తే చాలు అదే విలువైన జీవితం ఇక హీరోగా ఉన్నప్పుడే ఆరు నందులు గెలుచుకున్నారు సైమా అవార్డులను చూశారు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారారు జగవత బాబు సాలార్ నుంచి గుంటూరు కారం వరకు పెద్ద సినిమాల్లో నటిస్తున్నారు లేటెస్ట్ గా పుష్ప టూలో కూడా ఒక హీరోలు చేస్తున్నారు ఇలా లైఫ్లో రెండు భిన్న జీవితాలను లీడ్ చేశారు ఆయన సినిమా డబ్బు జీవితం సంతోషం ఇలా జీవితాన్ని తనదైన ఫిలాసఫీతో మార్చుకున్నారు జగవత బాబు మరి ఖచ్చితంగా ఈ జీవితం ఒక లెసనే మీరేమంటారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి